మత్స్యేంద్రనాథుడు, దత్తాత్రేయుడు ఈ ఇద్దరినీ యోగ సంప్రదాయంలో అతి గొప్పవారిగా గౌరవిస్తారు. మద్యం నిండిన పాత్రను ఒక తొడమీద పెట్టుకుని మరొక తొడమీద ఒక యువతిని కూర్చోబెట్టుకుని ఉండడం చూశాడు. అప్పుడు దత్తాత్రేయుడు మత్తుగా కనిపించాడు. పరశురాముడికి ఇది ఒక పరీక్ష. ఎందుకంటే ఆయనకు అసమానమైన సామర్థ్యం ఉంది. కొన్ని యోగ పాఠశాలల్లో వాళ్ళు యోగులను మూడు వర్గాలుగా విభజన చేస్తారు. వారిని ఏమంటారంటే మంద, మధ్యమ, ఉత్తమ. మంద అంటే చైతన్యం కలిగి ఉండడం అంటే ఏమిటో అతను రుచి చూశాడు. అతను సృష్టి మూలాన్ని చవిచూశాడు, ఏకత్వ భావన అనుభూతి చెందాడు. కాని రోజు పొడుగునా ఈ స్థితిని నిలబెట్టుకోలేకపోతున్నాడు. తాను గుర్తు తెచ్చుకుంటూ ఉండవలసి ఉంటుంది. అతను ఎరుక కలిగి ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉంటాడు. అతనికి ఎరుక లేనప్పుడు ఆ అనుభూతి అంతా కోల్పోతాడు. ఎవరూ కూడా ప్రయత్నపూర్వకంగా 24 గంటలు ఎరుకతో ఉండటం అన్నది సాధ్యం కాదు. మీరు ఎరుకతో ఉండడానికి ప్రయత్నం చేస్తే, మీరు అది కొన్ని క్షణాలు లేదా కొన్ని నిమిషాలు నిలబెట్టుకోగలిగితే అది పెద్ద విషయమే. లేకపోతే అది నిలబడలేదు. యోగికి ఉన్న మొదటి స్థితిని మంద అని పిలుస్తారు. యోగికి ఉన్న రెండవ స్థితిని మధ్యమ అంటారు, అంటే మధ్యస్థమని. అతను ఎప్పుడు అవగాహనతోనే ఉంటాడు. కాని అది అంతర్ముఖత్వానికి, లౌకికానికి అతీతమైన దానికి పరిమితమవుతుంది. తన చుట్టూ ఉన్న దాన్ని నిర్వహించలేడు. మీరు భారతీయులు కాబట్టి ఎందరో యోగుల గురించి వినే ఉంటారు. కొందరిని మనం ఆరాధిస్తాం, కాని వాళ్లకు జీవితంలో ఎటువంటి సామర్థ్యం ఉండేది కాదు. వీరిలో చాలామందికి వాళ్ల జీవితంలో కొన్ని సందర్భాల్లో తినాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలన్న విషయం కూడా గుర్తు చేయాల్సి వచ్చేది. అది కూడా చూసుకోవాల్సి వచ్చేది. వాళ్లు నిస్సహాయంగా ఉన్న పసిపిల్లల్లా ఉండేవాళ్లు. కాని అంతర్ముఖంలో ఎంతో అద్భుతమైన స్థితిలో ఉండేవాళ్లు. అది ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఆ స్థితిలో ఉండిపోవడం సాధ్యపడదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా భౌతిక శరీరంలో ఉండడం కుదరదు. మీ భౌతిక శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన సామర్థ్యం ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే దాన్ని నిలబెట్టుకోలేరు. Otherwise you cannot manage it. యోగికి ఉండే మూడవ స్థితి అనునిత్యం, పరానుభావ తాదాత్మ్యంలో ఉంటూనే బయటి ప్రపంచంతో పూర్తి సమన్వయంతో ఉండగలగటం. అతను ఏ స్థాయిలో ఉంటాడంటే మీకు అసలు తను నిజంగా ఒక యోగేనా కాదా అని అనుమానం వస్తుంది. దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడు గురించి విన్నారా మీరు? దత్తాత్రేయుడు, సరే, ఎందుకంటే మత్స్యేంద్రనాథుడు, దత్తాత్రేయుడు ఈ ఇద్దరిని యోగ సంప్రదాయంలో అతి గొప్పవారిగా గౌరవిస్తారు. ఆత్మసాక్షాత్కారం పొందిన వారి ప్రపంచంలో వీరిద్దరినీ వారందరిలోకెల్లా శ్రేష్ఠులుగా భావిస్తారు. మత్స్యేంద్రనాథుణ్ణి ఆయన ఉండే తీరును చూసి ప్రజలు ఆయన్ని సాక్షాత్తు శివుడే అనేవారు. ఇక దత్తాత్రేయుండి ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయన శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గుర్నీ కలబోసిన ప్రతిరూపం అనేవారు.
ప్రజలు ఈ విధంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుచుకున్నారు. వారు ఆయనలో నిజానికి గ్రహించింది ఏమిటంటే, ఈయన మానవ రూపంతో ఉన్నప్పటికీ ఆయనలో అసలు మానవులకు సంబంధించిందేదీ లేదు. అంటే ఆయన అమానుషంగా ఉన్నారని కాదర్థం, ఖచ్చితంగా మానవుడు కాదాయన. వాళ్లకు ఈయనలో ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఆయన్ను శివుడు, విష్ణువు, బ్రహ్మలతో మాత్రమే పోల్చగలిగారు. ఈ ముగ్గురిని ఒకేసారి కలబోస్తే వచ్చిన ప్రతిరూపం అన్నారు. మీరు కొన్ని దత్తాత్రేయుడి చిత్రాలను చూస్తే ఒక్కోసారి మూడు తల్లతో ఉంటాడు, ఆ ముగ్గురి అవతారమని. దత్తాత్రేయుడు ఎంతో నిగూఢమైన జీవితాన్ని గడిపారు. ఈ రోజుకి కూడా ఆయన తాలూకు శిష్యులు వాళ్ళు కొన్ని ఆచారాలను పాటిస్తారు. వీళ్లది ఎంతో శక్తివంతమైన తెగ. దే ఫాలో సర్టెన్ థింగ్స్, ఎ పవర్ఫుల్ క్లాన్. మీరు కాన్ఫట్ల గురించి విన్నారా? వీరు దత్తాత్రేయుణ్ణి ఆరాధిస్తారు. ఈరోజుకి కూడా వాళ్ళు నల్ల కుక్కల్ని వేసుకుని తిరుగుతూ ఉంటారు. దత్తాత్రేయుడు చుట్టూరా ఎప్పుడు నల్లటి కుక్కలుండేవి, కారు నలుపవి. సరే, ఏదో ఒకటి, ఈ కుక్కలు జోలికపోను. దీని గురించి ఎన్నో విషయాలున్నాయి. ఆయన కుక్కల్ని ఒక విధంగా ఉపయోగించేవారు. మీకు తెలుసు కదా, మీ ఇంట్లో కుక్క ఉన్నట్లయితే మీకంటే అది ఎక్కువ అవగాహన కలిగి ఉంటుంది. అవునా కదా? వాసన చూడడం, శబ్దాలు వినడం, ఇంకా కనిపెట్టడంలో అది మీకంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. దత్తాత్రేయుడు కుక్కల్ను మరో స్థితికి తీసుకువెళ్ళాడు. ఈయన పూర్తిగా నలుపు రంగులో ఉన్న కుక్కల్ని వాడేవాడు. దోస్ డాగ్స్ విచ్ వర్ కంప్లీట్లీ జెట్ బ్లాక్. ఇప్పుడు కూడా కాన్ఫట్ల దగ్గర ఇలాంటి కుక్కలుంటాయి. కుక్కల్ని వారు నడవనివ్వరు, భుజాల మీద ఎత్తుకుని మోస్తారు. పెద్ద పెద్ద కుక్కలవి. ఎందుకంటే అది దత్తాత్రేయుడికి పెంపుడు జంతువని వాటిని ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. 200 తరాలు గడిచినప్పటికీ ఆయన మొదలుపెట్టింది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజుకు కూడా ఆధ్యాత్మిక సాధకుల్లో వారిది అతిపెద్ద జాతి. పరశురాముడు గొడ్డల్ని ఆయుధంగా కలిగి ఉండేవాడు. ఆయనకు ఏది కనిపించినా సరే గొడ్డలితో నరికేస్తూ ఉండేవాడు. ఆయన తన తల్లిని కూడా నరికాడు, పట్టపగ్గాలు లేని ఆవేశం ఆయనకి. ఎన్నో విధాలుగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకుండానే పరశురాముడు కురుక్షేత్ర యుద్ధానికి నిర్దేశకుడయ్యాడు. ముందుగానే ఆయన కర్ణుడి మీద ఆంక్షలు పెట్టాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అమోఘం, కానీ స్థిమితం లేని ఆయన భావావేశం ఆయన్ని అనుక్షణం దివ్యత్వాన్ని గ్రహించగలిగేలా ఉండనివ్వలేదు. అవగాహన వస్తూ పోతూ ఉండేది, చాలా వరకు ప్రతికూలంగానే ఉండేది. ఆయన ఎందరెందరో గురువులు లేదా బోధకుల వద్దకు వెళ్ళాడు. ఆయన దేనికోసమైతే వెడుతున్నాడో అది వారి దగ్గర లేదు అని తెలుసుకున్నప్పుడు ఆయన వారి తల నరికేసేవాడు. Yes. ఆ తర్వాత ఆయన దత్తాత్రేయుడి వైపుగా వచ్చాడు. ప్రజలు ఆయనకు దత్తాత్రేయుడి దగ్గరే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. అక్కడికి కూడా ఆయన గొడ్డలు తీసుకుని వచ్చాడు. ఆయన దత్తాత్రేయుడి వైపుకు వస్తున్నప్పుడు ఎంతోమంది అక్కడ గుమిగూడిన ఆధ్యాత్మిక సాధకులు ఆయన్ని చూసి వెనుతిరిగిపోయారు. ఇది ఆధ్యాత్మిక స్థలం కాదనుకున్నారు. పరశురాముడు దత్తాత్రేయుడున్న ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకతను ఒక చేత్తో మద్యం నిండిన పాత్రను ఒక తొడమీద పెట్టుకుని మరొక తొడమీద ఒక యువతిని కూర్చోబెట్టుకుని ఉండడం చూశాడు. అప్పుడు దత్తాత్రేయుడు మత్తుగా కనిపించాడు. పరశురాముడు ఆయన్ని చూసి ఆయన గొడ్డలిని పక్కన పెట్టాడు. చివరిసారిగా
సాష్టాంగపడ్డాడు. మిగతా అందరూ వెళ్ళిపోయారు. ఈయన సాష్టాంగపడేసరికి మద్యం నిండిన పాత్ర, ఆ యువతి మాయమైపోయారు. దత్తాత్రేయుడు తన పాదాల దగ్గర ఒక కుక్కతో అక్కడ కూర్చునున్నాడు. పరశురాముడికి దత్తాత్రేయుడి పాదాల దగ్గర మోక్షం లభించింది. పరశురాముడికి ఇది ఒక పరీక్ష. ఎందుకంటే ఆయనకు అసమానమైన సామర్థ్యం ఉంది, కాని ఆ సామర్థ్యమంతా కోపంగా వ్యక్తమవుతోంది, అస్థిరమైన భావావేశంగా వ్యక్తమవుతోంది, ఎప్పుడూ ప్రతికూలంగానే కనిపిస్తోంది. అసమానమైన సామర్థ్యం ఇలా ప్రతికూలంగా వ్యక్తమవుతోంది. Tremendous power, finding negative expression. అందుకని దత్తాత్రేయుడు మాయ చేశాడు. ఇక ఎప్పుడైతే పరశురాముడు మద్యానికి, ఆ యువతికి, మత్తుకి అతీతంగా చూడగలిగాడో, దత్తాత్రేయుడు దివ్యస్థితిలో ఉన్నాడని తెలుసుకోగలిగాడో, ఆ క్షణమే ఆయనకు ద్వారం తెరుచుకుంది. ఇలాంటి అవగాహన ఆయనకు ముందే ఉండి ఉంటే ఎంతోమంది తలలు తెగిపడకుండా ఉండేవి.